20 ఏళ్ల క్రితం రాజస్థాన్లోని జోధ్పూర్కు సమీపంలో కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ను దోషిగా తేల్చిన జోధ్పూర్ న్యాయస్థానం ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇతర బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలంలను నిర్దోషుల్ని తీర్పునిచ్చింది. 5 ఏళ్ల జైలు శిక్ష పడినందున తక్షణమే బెయిల్కు దరఖాస్తు చేసుకునేందుకు కూడా సల్మాన్కు వీలు పడదు. సల్మాన్ను జోధ్పూర్ కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు. కృష్ణ జింకల్ని వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28న తుది వాదనలు పూర్తి కాగా చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రీ ఇవాళ తీర్పును వెలువరించారు. సల్మాన్ను దోషిగా తేల్చిన న్యాయమూర్తి 5 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించారు. 1998 అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి హంసాత్ సాథాయ్ సినిమా చిత్రీకరణ సమయంలో జోధ్పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో 2 కృష్ణ జింకల్ని చంపినట్లు సల్మాన్పై నమోదైన అభియోగాలు రుసుమయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ కేసు నమోదైంది. సల్మాన్తో పాటు నిందితులుగా ఉన్న నటులంతా ఘటన జరిగిన రోజు జిప్సీ కారులో వేటకు వెళ్లినట్లు పోలీసులు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. సల్మాన్ డ్రైవర్ సీట్లో ఉన్నట్లు తెలిపారు. అర్ధరాత్రి జింకల్ని సల్మాన్ వేటాడిన అనంతరం తుపాకీ శబ్దం విన్న గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకొచ్చి జిప్సీ కారును వెంబడించే ప్రయత్నం చేయగా కృష్ణ జింకల మృతదేహాల్ని అక్కడే విడిచిపెట్టి వీరు పరారైనట్టు తెలిపారు. ఈ నేరానికి సంబంధించి నిందితులపై బలమైన సాక్ష్యాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. అయితే కృష్ణ జింకల్ని కాల్చి చంపిన సల్మాన్ను దోషిగా తేల్చిన కోర్టు కారులో ఉన్న మిగిలిన బాలీవుడ్ తారల్ని నిర్దోషులుగా విడిచిపెట్టింది. సల్మాన్ నేరం చేసినట్లు ప్రాసిక్యూషన్ అల్లిన ఎన్నో లొసుగులున్నాయని కోర్టులో సల్మాన్ తరపు న్యాయవాది హెచ్ఎం సారస్వత్ వాదించారు. నకిలి సాక్షుల్ని, పత్రాల్ని సృష్టించి నిందితుల్ని దోషులుగా తేల్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తుపాకీతో కాల్చిన కారణంగానే కృష్ణ జింకలు చనిపోయాయని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, అలాంటి దర్యాప్తును నమ్మలేమని వాదించారు. అయితే ప్రాసిక్యూషన్ వాదనతోనే కోర్టు ఏకీభవించింది, సల్మాన్ను దోషిగా తేల్చింది. ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడినందున తక్షణమే బెయిల్కు దరఖాస్తు చేసుకునేందుకు వీలు పడదు. కొంతకాలం సల్మాన్ జైల్లో గడపాల్సి ఉంటుంది. సల్మాన్ను జైల్లో పెట్టడానికి జోధ్పూర్ జైలు అధికారులు ముందుగానే ఓ కారాగారాన్ని సిద్దం చేశారు. ఈ కారాగారంలో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయబోమని వెల్లడించారు. జోధ్పూర్ సెంట్రల్ జైల్లో సల్మాన్ కోసం ఓ కారాగారాన్ని శుభ్రం చేసి ఉంచామని, కానీ కూలర్, ఏసీ, ఫ్యాన్ లాంటి సదుపాయాలు లేవని జోధ్పూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ వెల్లడించారు. కృష్ణ జింకను వేటాడిన నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన లారెన్స్ బిష్నోయ్ అనే గ్యాంగ్స్టర్ సల్మాన్ను చంపుతానని కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంలో మాత్రం సల్మాన్కు ప్రత్యేక భద్రత కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తీర్పు వెలువడ్డ జోధ్పూర్ కోర్టు ప్రాంగణంలో 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చావా.